జనసేన అధినేతను ఓడించిన నేత ఆయన ఆయన సొంత పార్టీ అధినేత మన్నళ్లు మాత్రం పొందలేకపోయారు రాష్ట్రం అంతా ఆయన పేరు మారుమోగినా మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు సొంత సామాజిక వర్గంలో పట్టు పోకుండా చూసుకుంటూ వస్తున్నారు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కకపోవడంతో అసంతృప్తుల సెగ ఆ నియోజకవర్గంలో కాకరేపుతోంది పైకి ఆయన ఏమనుకున్నా పక్క వాళ్లతోనే అంతా అనిపించేశారట తను అనాలనుకున్నవి తన అనుయాయులు అనుకున్న వాళ్ళతో చెప్పించేశారట ఇంతకి ఏంటా నియోజకవర్గం లెట్స్ వాచ్ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలు కక్కుతోంది చాప కింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనం దృష్టిలో చులకన చేస్తోంది తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు వ్యవహారంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాబాసగా మారడం మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది పార్టీని మరింత బలోపేతం చేద్దామని చెప్పడానికి వచ్చిన నేతల ఎదుటే మంత్రివర్గ విస్తరణలో తమ నేతకు ప్రాధాన్యత కల్పించలేదని క్యాడర్ ఎదురు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఘన విజయం సాధించడం పైగా సీనియర్ ఎమ్మెల్యే అయిన గ్రంథి శ్రీనివాస్కు మంత్రివర్గ విస్తరణలో ఎందుకు స్థానం కల్పించలేదంటూ ఆయన అనుచరగడం ఆగ్రహించింది పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్లు ఎంపీలు మిథున్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజాగా మంత్రి పదవులు దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ కారుమూరిల ముందే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వర్గం తమ నేతకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు భీమవరంలో ఉన్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు విలువ లేదని అందుకే తమ ఎమ్మెల్యేని అధినేత సైతం పట్టించుకోలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పదవి విషయంలోనూ అన్యాయం చేశారని పార్టీ పెద్దలను ఘెరావు చేశారు దీంతో అవాకైన పార్టీ పెద్దలు మంత్రులు వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఖాయమంటూ చర్చల మీద చర్చలు జరిగాయి అప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా అక్కడి నేతల్లో ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అవకాశం ఉంటుందని అంతా ఎదురుచూశారు తీరా అందులోనూ అవకాశం రాకపోవడంతో ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తి మరింత ఎక్కువైంది గ్రంథికి మంత్రి పదవి రాలేదని ఆగ్రహంతో ఉన్న కేడర్ అగ్రనేతలంతా రాగానే భగ్గుమన్నారు మంత్రివర్గ విస్తరణలో తమ నేతకు అవకాశం కల్పించకపోవడం కనీసం అధినేతను కలిసేందుకు అవకాశం కల్పించకపోవడం భీమవరం నేతల్లో కాకరేపిందట తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం అధినేత దృష్టిలో తనకున్న స్థానమేంటో మీరే నేరుగా తేల్చండి అంటూ పార్టీ వర్గాలకు సూచనలు చేశారట అయితే శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కారణాలు అనేక ఉన్నాయట భీమవరం అసెంబ్లీ ప్రాంతానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు ఇప్పుడు ఏపీ శాసనమండలి చైర్మన్గా ఉన్నారు మోషన్ రాజుకు గ్రంథి శ్రీనివాస్కు మధ్య కొంత గ్యాప్ ఉండటం తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడం అదే సమయంలో భీమవరంలో కీలకంగా నిలిచే క్షత్రియ సామాజిక వర్గంతో గ్రంథికి విభేదాలు ఉండటం మరో కారణమట ఇదే సమయంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజును పక్కనబెట్టి గ్రంథికి అవకాశం ఇవ్వడం సరికాదని సొంత పార్టీ నేతలే చెప్పుకొచ్చారట మరోవైపు పక్క పార్టీ అధినేతలను ఓడించడం ఎంత అవసరమో అదే సమయంలో సొంత పార్టీ నేతలతో సఖ్యతగా ఉండాలనే మాటను వైసీపీ అధినేత భీమవరం ఎమ్మెల్యే గ్రంథికి మంత్రి పదవి ఇవ్వకుండా చెప్పకనే చెప్పారని ఇతర నియోజకవర్గ నేతల మాట ఇదంతా ఇలా ఉంటే పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గ విభేదాలు వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో అనే చర్చ కూడా ఇప్పుడు భీమవరంలో హాట్ టాపిక్